మాతృదేవోభవం. తల్లి పదమ్ములన్ గొలిచి ధన్యతనొందిన జీవితమ్ములన్ తల్లడపాటులుండవిక తల్గడయౌను సరస్వతీ పదంబు అల్లిన పద్యమాలికలు హాయిగను చెడిపూలతావులై తల్లియుడింగలట్టి మమతామయతన్ తరియింపజేసిడిన్ తల్లియుడింగలట్టి మమతామయతన్ తరియింపజేసిడిన్. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 95వ భాగానికి, ప్రత్యేకించి శ్రీరామనవమి భాగానికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు అందజేస్తున్నాం. శ్రీరామనవమి సందర్భంగా మూడు ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ సందర్భానికి మూడు ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీరాముడు పుట్టింది ఆ రోజునే, సీతాకళ్యాణం జరిగింది ఆ రోజునే, రామునికి తిరిగి పట్టాభిషేకం జరిగింది ఆ రోజునే. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన నవమిని ఆశ్చర్యకరంగా మన వాడుక ప్రకారం నవమిని అశుభమైన తిథిగా భావిస్తారు. మంచి తిథి కాదు నవమి, అష్టమి నవమి. ఇదే మన సంప్రదాయంలో గ్రహించాలి. మరి అంత మంచి తిథి కాకపోతే రాముడు పని కట్టుకుని ఆ రోజు పుట్టడం, ఆ రోజు పెళ్లి చేసుకోవడం, ఆ రోజే పట్టాభిషేకం ఆయన ఏమైనా వెరివాడే పోయినా ఆ రోజు చేసుకోబట్టే పట్టాభిషేకం తప్పింది పట్టాభిషేకం కాదు, ఇది రావణాసురుని జయించి వచ్చాక చేసుకున్న పట్టాభిషేకం. అంతకుముందు ఆయన పట్టాభిషేకం తప్పింది అంటే ముహూర్తం తప్పింది కానీ పట్టాభిషేకం జరగలేదుగా. అంచేత ఆయన నిజంగా జరిగిన పట్టాభిషేకం రావణాసురుని గెలిచి ఇంటికి వచ్చిన తర్వాత కదా, అది నవమి నాడు జరిగింది. తర్వాత 11,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు ఆయన. మరి నవమి నాడు పెళ్లి చేసుకున్నాడు. సీతారాముల మధ్యలో తగాదాలు లేవు, ఏవో కష్టాలు రావడమే ఉంది, వాళ్ళకేమిటి మనకే వస్తున్నాయి. సీత కష్టాలు సీతవేత, పేత కష్టాలు పేతం అన్నారు. ఎంతసేపు రామాయణంలో సీత చాలా గొప్పవాడండి, చాలా పేత కూడా పడుతుంది, నీకు తిరిట్లా పొలాలకు వెళ్ళు గట్టు దగ్గరికి, ఆ కన్నంలోంచి బయటకు వద్దామంటే ఎవడో కరెంట్ పొడుస్తాడేమో అని బెంగ, అలాగైనా బయటికి రాకపోతే దానికి ఆహారం దొరకదు, ఏం చేయమంటావు. మనందరినీ మించిన భయంకరమైన కష్టం ఉంది పీతకు, ఏమిటో తెలుసినా, అది గర్భం ధరించింది అంటే వెంటనే చచ్చిపోతుంది. పిల్లల్ని కందంటే చచ్చిపోతుంది అంతే, తేలు ఒకటి పీత ఒకటి. గర్భం ధరించాయి అంటే చావుకు సిద్ధపడ్డాయి, దాని కడుపు చీల్చుకుని పిల్లలు బయటకు వస్తే తల్లి చచ్చిపోతుంది. ఇక మళ్ళీ తల్లి పీత బతికే అవకాశమే లేదు. మరి అంత భయంకరమైన కష్టాన్ని భరించేది, అయినా మగపేతతో కలిసి గర్భం తెచ్చుకుని పిల్లల్ని కానీ చచ్చిపోతుంది, చచ్చిపోతానని తెలుసుండి ఇన్ని కష్టాలు పీతకున్నావు మనకున్నాయి. అంచేత నువ్వు సీత కష్టాలు సీతవి, పేత కష్టాలు పేత, మన కష్టాల గురించి మాట్లాడద్దు. లోకంలో కష్టాలు లేనివాళ్ళు లేడు, అసలు ప్రతివాడికి ఉన్నాయి. ఎంతసేపు ఆ కష్టాన్ని సుఖంగా మలుచుకోవడం ఎలాగా, ఆ కష్టానికి తట్టుకోవడం ఎలాగా అంటే మన మనస్సుకి మనం శిక్షణ ఇచ్చుకోవాలి. ఎందుకని కష్టాన్ని తోసేయలేం మనం, అది మన దగ్గరికి రాకుండా మనం చూసుకోవచ్చు. మనల్ని బాధ పెడుతున్నప్పటికీ ఎక్కువ బాధ పెట్టకుండా చూసుకోవచ్చు. దానికి మనకు తాత్వికంగా చెబుతున్న మాట, రామాయణంలో రాముడు మీరు అశుభం అనుకుంటున్న నవమి నాడు పుట్టాడు, నవమి నాడు పెళ్లి చేసుకున్నాడు, నవమి నాడు పట్టాభిషేకం చేశాడు అంటే అర్థం ఏంటంటే నవమి చెడ్డదే, దేనికి మంచిది కాదు అంటే ప్రయాణానికి మంచిది కాదు, మిగిలిన వాటికి మంచిది. ఏది మొత్తం మంచిది కాదంటూ సృష్టిలో ఉండడు, ఎందుకు పనికిరాని వాడు కూడా సృష్టిలో ఉండడు, వాడు దేనికో దానికి పనికొస్తాడు. కొంతమంది పాఠాలు చెప్పేవాళ్ళు ఉపాధ్యాయులు ఏదో పనికి మానలు కదా, యూస్లెస్ ఫెలో, అదో ఇంగ్లీష్ మాట పండి, యూస్లెస్ ఫెలో అంటే పనికి మానలు కదా, పనికి మానలు కదా పో అంటారు. వాడు దేనికి నువ్వు ఎందుకు ఎప్పుడు అంటాడు ఈ మాట, అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకపోతే అంటాడు, లేదా చెప్పిన పని చేయకపోతే అంటాడు, హోంవర్క్ అంతే కదా. వాడు హోంవర్క్ చేయడంలో బద్దగించవచ్చు, జవాబు చెప్పలేకపోవచ్చు, కానీ కొన్నింటికి వాడు పనికొస్తాడు. వాడు దేనికి పనికొస్తాడో నీకు తెలియదు, కాడు బహుశా నువ్వే పనికి మాలిన వాడువేమో. మరి ఉపాధ్యాయుడు అంటే వాడు పనికి మాలిన వాడని తిట్టడం కాదు, వాడు ఎందుకు పనికొస్తాడో చెప్పగలగాలి, లేదా ఏం పరిశీలించినట్టు. అందుకే ఏం చెప్పారంటే వాడిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేయండి, వాడు ఎందుకు పనికొస్తాడో వాడు అమ్మ నాన్నకి తెలుసు, వాడు చూసుకుంటారు. అలా చెప్పింది మన సంస్కృతి, ఎప్పుడు పనికి మాలిన మనిషి అయోగ్య పురుషో నాస్తి, శాస్త్రంలో చెప్పిన మాట, అయోగ్య పురుష నాస్తి, పనికి మాలిన మనిషి ప్రపంచంలో లేడు. అలాగే చెడ్డ తిథి అనేది ఉండదు, చెడ్డ నక్షత్రం అనేది ఉండదు, ప్రతి నక్షత్రం కొన్నింటికి మంచిది కొన్నింటికి చెడ్డది. నవమి పట్టాభిషేకానికి వివాహానికి పుట్టుకకి అన్నిటికీ మంచిది, ప్రయాణానికి చెడ్డది. ఏదైనా ఒక ముఖ్యమైన ప్రయాణం, ఏదో ఊరికే నేను సినిమా కడదాం అనుకుంటున్నాను, నవమి నాడు అడచ్చు నువ్వు వెళ్ళపోదా సినిమా, మన్నాడు దశమి నాడు ఉంటుందని తెలియదు ఇక్కడ. అందుకే సినిమా వాళ్ళందరూ ఏం చేస్తారు, నేడే చూడండి అంటారు, ఎందుకంటే రేపు ఉండదు కాబట్టి. అందుకే నువ్వు నవమి కదా అని వెళ్ళడం మానేసి మనకు దశమి నాడు సినిమాయే ఉండదు, 2 ఏళ్ల తర్వాత నేను సినిమా వచ్చింది, 2 రోజుల తర్వాత లేదు అక్కడ, ఏం చేయమంటావు. అందుకే నేను బయటికి కాదు, ఇది ముఖ్యమైన పెళ్లి చూపులకు పెట్టుకున్నావు, ఉద్యోగం కోసం పెట్టుకున్నావు, ఉద్యోగంలో చేరడం కోసం పెట్టుకున్నావు, నవమి నాడు ప్రయాణం చేయకు. కాంతే తప్ప మిగిలిన వాటికి నవమి గొప్ప తిథి. ఆ ఆదర్శం అలా ఉండగా
జీవితాన్ని ఎలా తీసుకోవాలో మనకి శ్రీరామ కళ్యాణంలో సీతారాములు తల మీద పోసుకున్న తలంబ్రాల శ్లోకంలో చెప్పారు మనకి. ఈ శ్లోకాన్ని శంకరాచార్య స్వామి రచించారని అంటారు, కానీ తగిన ఆధారాలు లేవు. సరే, ఎవరు రచించినా వారు మహానుభావులు, సామాన్యమైన కవి ఈ శ్లోకం రాయలేడు. పైగా దీన్ని నేను చదవగానే మీరు అందరూ గ్రహిస్తారు, మేము చూసాం మేము విన్నాం అంటారు. ప్రతి శుభలేఖ మీద ఉంటుంది ఈ శ్లోకం. మనం అమ్మాయి పేరు అబ్బాయి పేరు చెప్పి ప్రెస్ వాడికి ఇచ్చి శుభలేఖ వేసేయమంటే వాడు ముందు ఈ శ్లోకం వేస్తాడు, వేయకుండా వెయ్యడు. జానక్యాక కమలామలంజలిపుటే యా పద్మరాగాయితాక న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితాక స్రస్తా శ్యామలకాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయితాక ముక్తాస్తా శుభదా భవంతు భవతాం ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాక ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాక. శ్రీరామ వైవాహికాహ సీతారాముల కళ్యాణంలో వాడినటువంటి ముక్తాహ ముత్యాలు, తాహ ఆ ముత్యాలు, శుభదా భవంతు భవతాం మీకు శుభదా భవంతు సుఖమును కలిగించునుగాక శుభమును కలిగించునుగాక. నిజానికి కొత్తగా పెళ్ళైన దంపతులకు ఇంతకంటే ఆశీర్వచనమే ఉంటుందండి. కవితాత్మకమైన ఆశీర్వచనం ఇది. వేదప్రోక్తమైన ఆశీర్వచనం వేరు, కవితాత్మకమైన ఆశీర్వచనం వేరు. వేదం శాస్త్రం శాసించినట్టుగా ఉంటాయి ఆశీర్వచనాలు. సమస్త సన్మంగళాన్ని భవంతు, దీర్ఘాయు ప్రాప్తిరస్తు, సుభద్ర ప్రాప్తిరస్తు, కళ్యాణమస్తు, శుభమస్తు, ఇలా ఉంటాయి. ఇందులో కవిత్వం ఉండదు. గుడ్ మార్నింగ్ లాంటివి అవన్నీ ఒక రకంగా, నీకేది నీకు మనోవంశ బలసిద్ధిరస్తు, గుడ్ మార్నింగ్ అంటే కవిత్వం కాదు కదా, ఇవి కవిత్వం కాదు. కానీ ఆశీర్వచనం కూడా కవితాత్మకంగా చేయడం ఏమిటి అంటే, సీతారాముల పెళ్లిలో వాడిన ముత్యాల తలంబ్రాలు మీకు శుభము కలిగించునుగాక. సీతారాములు శుభమును కలిగించుదురుగాక అంటే కవిత్వం కాదు, అది శాస్త్రం, పురాణం, మర్యాద, వైభవం, భక్తి అన్ని, కానీ కవిత్వం కాదు. కానీ సీతారాములు పరస్పరం ఇలాగ అందంగా పోసుకున్నటువంటి తలంబ్రాలు మీకు శుభమును కలిగించునుగాక అంటే వెంటనే మనిషికి తలంబ్రాలు బియ్యం కూడా శుభమిస్తాయటే అనిపిస్తుంది. అంటే అది కవిత్వం, అది హృదయానికి తగ్గుతుంది. బియ్యం ఎలా శుభమిస్తాయి తలంబ్రాలు బియ్యం? ఎందుకంటే వాళ్ళు పోసుకునే మామూలు బియ్యం కావు, ముత్యాలు పోసుకున్నారు. ఎందుకని, ఆయన ఓ చక్రవర్తి కుమారుడు, ఈవిడో చక్రవర్తి కుమార్తె, వాళ్ళకి లోటు ఏమిటండి బియ్యం పోసుకునే కర్మ వాళ్ళకేమిటి? అందుకని ముత్యాలే తలంబ్రాలుగా పోసుకున్నారు. ఆ ముత్యాలు గమత్తు చేసేట. జానక్య కమలామలాంజలిపుటి యా పద్మరాగాయితాక. సీతాదేవి శ్రీరామచంద్రుడు నెత్తి మీద పోద్దామని తలంబ్రాలు ఇలా అంటే ముత్యాలు అలా పళ్ళెల నుంచి అలా తీసుకుందండి. ముందు అమ్మాయి చేత పోయిస్తారు, అందుకని తీసుకుంది. తీసుకున్నసరికి విచిత్రంగా ఆ ముత్యాలు ఎర్రగా కనబడ్డాయట. రాముడు చూస్తున్నాడు, ఆయనకి అప్పుడు వాడు చూసుకోవడం కూడా అదే మొదటిసారి. ఇప్పుడు ముందే డేటింగ్లు బీటింగ్లు అనేక ఇంక పెళ్లి దేనికి పని లేక, ఇంకా అనుభూతి ఏముండదు, ఇంకా అన్నీ చూసినవి, ఇంకేమిటి చూసేది కొత్తగాను. అందుకే ఇది ఎలా కథ మనుషులే తెలియదు ఒకరికొకరు, అందుకని ఆశ్చర్యంగా చూస్తున్నారు. పైగా మనకి మామూలుగా లోకంలో చాలామందికి తెలియదు, కానీ పెళ్లి నాటికి శ్రీరాముడు వయస్సు 13, సీత వయస్సు 6 ఏళ్ళు, 7 ఏళ్ళు తేడా ఉంది వాళ్ళకి. ఈ విషయం మనకు లోకంలో ప్రచారంలో లేదు. చాలామంది సీత రాముడి కంటే పెద్దది అంటారు, తెలియక మాట్లాడతారు. ఆవిడ అరణ్యవాసంలో స్పష్టంగా రావణాసుడితో చెప్పింది, సన్యాస వేషంలో వచ్చిన రావణాసుడు నువ్వెవరు, మీ ఆయన ఎవరు, మీ వివరాలు ఏమిటంటే స్పష్టంగా చెప్పింది ఆవిడ. వనవాసానికి బయలుదేరే సమయానికి మమ భర్త మహాతేజ వయస పంచవింశక అష్టాదశతు వర్షాణి మమ జన్మని గణ్యతే. మేము అరణ్యవాసానికి బయలుదేరే సమయానికి మా ఆయనకి 25 ఏళ్ళు, నాకు 18 ఏళ్ళు, అంటే 7 ఏళ్ళు తేడా ఉందా లేదు. పెళ్లినాటికి 13 ఏళ్ళు అనే విషయం బాలకాండలోనే ఉంది, అందుకని ఈవిడికి 6 ఏళ్ళు అనమాట. 6 ఏళ్ల చిన్న పిల్ల, 13 ఏళ్ల పిల్లాడు ఆయన. 13 ఏళ్ళకి ఆయనకి మాత్రం ఏం తెలుస్తుందండి? ఏదో గురువు గారు చెబితే తాటకం దెబ్బ వేసేయమంటే వేసేసాడు, ఆయన కాపాడమంటే కాపాడాడు, అన్ని గురువు గారు చెప్పిన ప్రకారం చేశాడు. కానీ అమ్మాయి కూడా ఆయనకు మాత్రం ఏం తెలుస్తుంది, పసిపిల్లాడు. ఆ పసిపిల్లల వయస్సులో ఉన్నవాళ్ళు తలంబ్రాలు పోసుకుంటే ముచ్చట్లు ఎలా ఉంటాయంటే, సీతాదేవి దోసుట్లోకి తీసుకుంది, ఇలాగ తీసుకుగానే ఎర్రబడిపోయాడు. వాడు కంగారు పడిపోతే తెల్లగా ఉంటాయి కదా ముచ్చట్లు, ఎర్రబడిపోయాడు. ఎందుకు ఎర్రబడే పాపం అమాయకత్వం? ఆవిడ చేతులు ఎర్రగా ఉన్నాయి, అవి ఎర్రదామర పువ్వుల్లాంటి చేతులు, బాలసీత హస్తాలవి. పైగా మనకి శాస్త్రం ప్రకారం, సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరు అరిచేతులు అయితే గులాబీ రంగులో ఉంటాయో వారి దగ్గర సంపదలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడే చూసేసుకోవద్దు, ఇంటి దగ్గరికి వెళ్ళి చూసుకోండి సావకాశంగా. అందుకే చేతులు గులాబీ రంగులు మనం వేసేసుకోకూడదు రంగు, అవి ఉండాలి సహజంగా.
అవి లేత గులాబీ రంగులో కనుక ఎర్రగా ఉంటే వారి దగ్గర సంపదలు నిలబడతాయి. రావడం కాదు, రావడం చాలామంది దగ్గరికి వస్తాయి, పేకాటాడేవాడి దగ్గర నిలబడవు. వచ్చిన సంపద నిలబడాలి కదా. అందుకని ఈ చేతులు కొంచెం లేత గులాబీ రంగులో ఉంటే సంపదలు నిలబడతాయి. సీతాదేవి లక్ష్మీదేవి సాక్షాత్తు, ఆవిడ పూర్వజన్మలో లక్ష్మీదేవి కదా. లక్ష్మీదేవి చేతులు మరి ఎర్రదామర పూల్లో ఉండకపోతే ఆవిడే సంపదకు నిలయం. అందుకని ఆవిడ చేతులు ఎర్రగా ఉన్నాయి. ఎంత ఎర్రగా ఉన్నాయంటే ఆ తెల్లటి ముత్యాలు ఇలా తీసుకోగానే ముత్యాలలో ఎరుపు కనపడుతుంది. ముత్యాలు పారదర్శకాలు, ట్రాన్స్పరెంట్. ముత్యాలను మీరు నీలం నలుపు రంగు గిన్నెలో పెడితే నలుపుగా కనపడతాయి. ఆకుపచ్చ వస్త్రం మీద ముత్యాలు పోస్తే ఆకుపచ్చ కనపడుతుంది, ఆ రంగుని ప్రతిఫలింపజేస్తాయి. అందుకని ముత్యాలు ఎర్రపడితే పాపం చిన్నపిల్లగా తెలియదు ఏమిటో, ఇలా రంగులు మారిపోయి ఏమిటో, ఈ అబ్బాయి అమరుకుంటాడో, పెళ్ళికొడు కంటే అసలే బిరుక్క. అప్పటికైనా అనుమానం వచ్చింది, ఈ మిథిలానగరంలో అమ్మాయిలు అందరూ రంగులు మార్చే రకాలన్నమాట. పళ్ళిల్లో ఉన్నప్పుడు తెల్లగా ఉన్నాయి. ఈ అమ్మాయి చేతిలోకి రాగిన రంగు అమ్మాయి అమ్మని పెళ్లి చేసుకుంటే ఇంకెలా ఉంటుందో, ఏదో గురువుగారు చెప్పారు ఏమైపోతుందో కాపురం అని అప్పుడు ఈయనకి మనసులో కంగారు వచ్చేసిందట. రాసిన కవికి వచ్చేసిందండి కంగారు, అది ఆయన ఎంత గమ్మత్తుగా వస్తున్నాడు. జానక్యాహ కమల అమల అంజలి పుటే యాహ పద్మరాగాయిత. కమల అమల నిర్మలమైనటువంటి పద్మంలా ఉన్న మా అమ్మాయి చేతుల్లో తలంబరాలు ముత్యాలు ఎర్రగా మారిపోయాయి పద్మరాగాలుగా. అప్పుడు ఆవిడ ఏం చేసింది కంగారు పడి, నాకెందుకు వచ్చిన గొడవ, ఆయన ఎత్తి వచ్చేసింది. ఇంకా కాసేపు ఇలాగే ఉంటే ఫోటో కూడా తీస్తారు, ఎవరో వచ్చి ఎర్రగా ఉన్నాయంటారు, ఎందుకు వచ్చింది ఎందుకు ఉన్నాయో. ఆయన ఎత్తి పోసేస్తే గొడవ వెళ్ళిపోతుంది. పురోహితులు వారు ఏం చెప్పారు పోసేయమన్నారు, అందుకని నన్ను జన్మని చెప్పలేదు కదా, అందుకని ఎత్తి పోసేసింది. నెత్తి పోసేసరికి రంగు మారిపోయింది. న్యస్త రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితాక. రాఘవ మస్తకేచ న్యస్త, రాఘవుని శిరస్సు మీద అవి పడగానే కుంద ప్రసూనాయితాహ, మల్లె మొగ్గలులాగా బొండు మల్లెల మొగ్గలులాగా ఆ ముత్యాలు తెల్లగా ప్రకాశిస్తున్నాయట. ముత్యాలు సహజమైన తెలుపు కాదు, అక్కడేదో తెలుపు ఉందన్నమాట. ఆ తెలుపు రంగును కూడా తీసుకుని మరింత స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయి. అప్పుడు సీతాదేవి అనుకుందిట, తెల్లగా ఉన్నాయేమిటి మళ్ళీను, ఏమోలే మనకెందుకు అని ఊరుకుంది. మాట్లాడలా. రాముడికి అనుమానం వచ్చేసింది అప్పటికి, వీళ్ళు రంగులు మార్చే రకాలని. ఆయన నెత్తి మీద తెల్లగా ఎందుకుంటే మీరు ఆలోచించండి, పురుషుడు ఇలా కూర్చున్నాడు, పెళ్ళికి కిరీటం పెట్టుకోడు సహజంగా. పెళ్ళి ఎప్పుడు ఎవరును మొత్తం ఒంటినిండా కేఆర్ విజయలాగే వడ్డాణాలో పెట్టుకుని కూర్చుని ముందు అసలు వ్యవహారాలు కుదరవు. ఆ పురోహితు రుచి ఇవన్నీ తీసేయమ్మా ఎందుకు వచ్చిందండి, మధుపరకాలు కట్టిస్తారు అందుకని. ఎందుకంటే ఇవన్నీ 16 గాజులు 36 కాసుల పేర్లు వేసుకుని మీద కొంగితే ఆ వచ్చి అంటుకుంటుంది అది, అందుకని తీసేయమంటారు. మరి పెళ్ళప్పుడు కిరీటం ఉండదు, కిరీటం ఉన్నా తెల్లగా ఉండే అవకాశం లేదు, కిరీటం బంగారు కిరీటం. మరి తెలుపు ఎందుకు వచ్చిందండి? ఆచారాలు, కులాచారాలు. క్షత్రియుల వంశాల్లో ఇప్పటికీ పెళ్లి కొడుక్కి తలపాగా పెడతారు, తలపాగా పెట్టకుండా వాళ్ళు పెళ్లి చేయరు. ఆ తలపాగా ముత్యాల తలపాగా పెడతారు, టర్బన్ అంటారు దాన్ని. ఇప్పటికీ సభల్లో ఎవరైనా పండితులు రాజుల వేషాలు వేస్తే అది పెట్టుకుంటూ ఉంటారు, ముత్యాలు ఇలాగ దాన్ని గుచ్చి ఉంటాయి. ఆ ముత్యాల తలపాగా మీద పడ్డాయి, ఎందుకంటే మరి ఆయన శిరస్సు మీద తలపాగా ఉంది, క్షత్రియ కుమారుడు మామూలుగా ఉండకూడదు. ఇప్పటికీ రాజులలో పెళ్లిళ్ళు జరిగితే పెళ్లి కొడుకున్న గదిలో కూర్చోబెట్టి ఆయన నెత్తి మీద తలపాగా పెట్టి ఒక పెద్ద కత్తి ఒకటి ఇస్తారు, ఆయన మోగిలేనంత కత్తి. పక్కన ఇద్దరు పట్టుల్ని పెడతారు, రాజవైభవం. మరి వీడు సస్తూ ఉంటాడు ఇక్కడ నుంచి ఎప్పుడు లేచి పోదామా, ఎందుకంటే ఈ జీన్స్ ప్యాంట్కి కత్తికి కుదరదు. ఆధునికంగా పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు పెద్దవాళ్ళు కులాచారాలు వదలలేరు, వీళ్ళు పట్టుకోలేరు. అందుకని ఏదో కాసేపు కూర్చోరా, ఓ పూటరా ఆమె చెప్పినట్టు వినరా అంటూ ఉంటారు, వింటారు పాపం ఫోన్ లేని. ఇదంతా ఎందుకంటే ఆచారం ప్రకారం వచ్చిందనమాట. అందుకని ఆయన తలపాగా తెల్లగా ఉంటుంది కాబట్టి ఆ తలపాగా మీద పోసిన ముత్యాలు తెల్లగా ఉన్నాయి. సరే అప్పటికి బాగానే ఉంది, అవి అసలు రంగు కాబట్టి రాముడిని ఏమి అనడానికి లేదు. కానీ కాసేపటికి స్రస్త శ్యామలకాయ కంతి కలిత యా ఇంద్ర నీలాయితాక. ఇప్పుడు అవకాశం సీతాదేవికి వచ్చింది, ఓ అవకాశం ఆక్షేపించడానికి. ఆయన శరీరం మించి అవి కిందికి జారుతూ ఉంటే నల్లగాను నీల ఇంద్రనీలాల్లాగా నలుపు రంగు మాణిక్యాలు, ఇంద్రనీలాలు అంటారు వాటి, ఇంద్రనీల మాణిక్యాల్లా ప్రకాశిస్తున్నాయి నలుపు రంగులు. అప్పుడు అందరు అబ్బాయి చూసుకో ఇందాక ఎర్రగా ఉన్నాయని, ఇప్పుడు నల్లగా అయిపోయినాయి నీ వల్లే. అందులో నా చేతిలో ఉన్నప్పుడు ఎర్రగానేనా ఉన్నాయి అందంగా, నీ చేతిలో కర్రీ, నువ్వు మనిషి కర్రీ, అందుకే కలిగి నల్లగా అయిపోయినాయి అని ఆవిడేం అనలేదు. రాముడు సీతనేమనలేదు, సీతారాముడినేమనలేదు, ఇద్దరు నోరు తెరవలేదు. కానీ ఈ భావాలన్నీ మనస్సులోంచి మనస్సులోకి వెళ్ళిపోతున్నాయి మొత్తం. నీ చేతిలో ఎర్రబడ్డాయి, నువ్వు రంగులు మార్చే రకమైన ఆయన అన్నట్టుగాను, పోన్ లేని రంగులు మారిస్తే మార్చాను కానీ ఎరుపు రంగులోకి మార్చాను, అందమైన రంగు, నువ్వు నలుపు రంగులోకి మారావు, నువ్వు మనిషి నలుపు, నేను కాబట్టి చేసుకున్నాను, అయితే నిన్ను ఎవరు చేసుకుంటారు అని సీతాదేవి అన్నట్టుగా ఆయన శరీరం నుంచి జారిన ముత్యాలు నలుపు రంగులోకి మారాయి. ఎందుకు మారాయి? ఆయన నల్లగా ఉంటాడు, రామచంద్రమూర్తి నల్లగా ఉంటాడు, నీలమేఘశ్యాముడు శ్రీ మహావిష్ణువు వంశ కదా, శ్రీ మహావిష్ణువు నల్లగా ఉంటాడు. అందుకని వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, రాముడు, విష్ణు అవతార మూర్తులైన వాళ్ళందరూ నల్లగానే ఉంటారు.
మనకి ఎక్కడో సందేహం వస్తుంది. ఆ తలంబ్రాలు ఇలా జారిపోతూ ఉంటే నలుపు రంగులోకి మారిపోయేంత ఉంటుందా అండి? జారిపోయి కింద పడిపోతాయి కదా, కనపడదు కదా అనడానికి వీళ్ళ శ్రీరాముడు ఎటువంటి వాడు? అజానుభాగం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మనకి మళ్ళీ 3 అడుగులు పొడుగును 36 అడుగులు వెడలు ఉండే రకం కాదు శ్రీరాముడు పెరసలాంటి వీరు. ఆయన 6 అడుగులు పొడుగుంటాడు. అజానుభాగు అంటే మగవాడు నిలబడితే చెయ్యి చాపితే కిందకి, ఇది మోకాల దగ్గరికి రావాలి. కూర్చున్నప్పుడు చాపడం కాదు, కూర్చున్నప్పుడు ఎవరికైనా వస్తుంది, నిలబడాలి. నిలబడినప్పుడు చెయ్యి చాపితే ఈ అరిచేతి కొస సరిగ్గా ఈ 3వ వేలు మధ్య వేలు మోకాల దగ్గరికి వెళ్ళాలి. అది సరైన పర్సనాలిటీ. అటువంటి మొగాళ్ళు మీకు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వెతికితే 6 దొరుకుతారు ఇవాళ. అలాగైనా పెళ్ళిళ్ళు మానేస్తామా? తప్పదు. గంతకు తగ్గ బొంత గట్టేసుకోవడమే. నీకు మోకాల దగ్గరికి వేలలు లేదు కాబట్టి నేను రాను అంటే నాకు మెదడు ఎక్కడుంది ఏం చేయమంటావు అంటాడు వాడు. అందుకని ఇక్కడ అది ఆజానుభవం సరిగ్గా. ఇంకోటి ఆ చేతులు ఒకటి పొడుగ్గా ఉంటే సరిపోలా, ఆ కాళ్ళు అలాగే ఉండాలి. దానికి తగిన ముక్కు, దానికి తగిన కళ్ళు, దాని ఆకారం వేరుగా ఉంటుంది. సరిగ్గా సంపూర్ణమైన పురుషుడి సాముద్రిక లక్షణాలు 32 ఉన్నాయి. శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు. ఈ 32 ఉన్నవాళ్ళు భారతదేశం మొత్తం మీద 4 ఉన్నారు. ఇతర దేశాల సంగతి మనకు తెలియదు. భారతదేశంలో 4 వరయ్య శ్రీరామచంద్రుడు, శంకరాచార్య స్వామి, గౌతమ బుద్ధుడు, వివేకానంద స్వామి. ఈ 4 మహాపురుషులు అయ్యారా లేదా? ఆ శారీరక సాముద్రిక లక్షణాలు కూడా మనకి జీవితంలో కొన్ని గొప్ప అవకాశాలు కల్పిస్తాయి. ఆయనంత అజానుభావు కాబట్టి ఆయన ఇలా కూర్చుంటే పెళ్లి పీటల మీద ఆ ఛాతి కూడా ఇలా పైనుంచి కిందికి ఒక పెద్ద శిఖరంలా ఉంటుంది అది. అందుకని పైనుంచి కిందికి జారడానికి కొంచెం సమయం పడుతుంది. మరి పెద్ద శరీరం కదా. అందుకని ఈలోగా సీతాదేవి చూడగలిగింది. చూస్తే ఆ ముత్యాలు నలుపు రంగులో కనబడ్డాయి. అప్పుడు ఆవిడ ఆక్షేపించింది అనమాట, నా దగ్గర ఎర్రగానేనా, నీ దగ్గర కర్రి రంగులోకి మారిపోయి ఏక్కిరి అందనమాట. ఆ భావం అంతా రాసి ఇలాగ రంగులు మార్చినటువంటి ఈ తలంబ్రాలు, ముక్తాస్తాక శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాక, శ్రీరాముడి పెళ్లిలో రంగులు మార్చి ఒకరినొకరిని విభ్రమానికి గురి చేసినటువంటి ఈ తలంబ్రాలు మిమ్మల్ని కాపాడును కాక. ఇది మనకి చెప్పడంలో ఉద్దేశం ఏమిటండి? శ్రీరామనవమి నాడు జీవితాల్లో కూడా రంగులు మారతాయి, అపార్థాలు చేసుకోవద్దు. నిజానికి సీతాదేవి ఆ రంగు మార్చలేదు. ఆవిడ చేతుల ఎరుపు కారణంగా రంగు మారింది, కానీ ఆవిడేం మార్చలేదు. అంటే ఆవిడ రంగులు మార్చే రకం అనుకోవడం పొరపాటే కదా. జీవితంలో ఎన్నోసార్లు ఇంట్లో ఏమైనా జరిగితే భార్య చేసిందని భర్త, భర్త వల్ల జరిగిందని భార్య అనుమానించే అవకాశాలు ఉన్నాయా లేవా? ఇవాళ మనం దెబ్బలాడుకుంటున్నది దానికోసమే కాదు, అపార్థాలు. తర్వాత తెలిసాక ఏమిటో ఇలా అనుకున్నాను అని అనుకున్న సందర్భాలు ఏమున్నాయి? మళ్ళీ తిరిగి అలా అనుకోకుండా ఉండుంటే, కాస్త ఆగుంటే, ఆలోచించి ఉంటే, ఎందుకు జరిగిందో అనే కారణం కోసం అన్వేషించి ఉంటే కొంపలు అంటుకుపోవు కదా. ఆ అన్వేషించకుండా మనం కయ్యి మనం లేస్తే, కత్తి దూస్తే, తర్వాత ఏమన్నా జరిగితే ఎవరు చెప్పుకోవాలి? అందుకని ఎంత భయంకరమైన పరిస్థితులు జీవితంలో వచ్చినా దానికి కారణాలు మీరు ఊహించినవి కాకపోవచ్చు. ఆ అమ్మాయి రంగులు మార్చలేదు, అమ్మాయి చేతుల కారణంగా రంగు మారింది. అలాగే ఆ అబ్బాయి రంగు మార్చలేదు. నల్లగా ముత్యాలు తెల్లగా ఉండేవి నల్లగా అయిపోవాలని ఎవరు కోరుకోరు. కానీ ఆయన నల్లగా ఉండడం వల్ల ఆ శరీరం మీద పరాలిన ముత్యాలు నల్లగా అయ్యాయి. దీనికి ఆయన కారణం కాదు, ఆవిడ కారణం కాదు. ఇలాగ దాంపత్యంలో ఎప్పుడూ రంగులు మారుతూ ఉంటాయి. మీరు అనవసరంగా దెబ్బలాడుకోకుండా రకరకాల పరిస్థితులు మారుతూ ఉంటాయి. వాటికి వీరు కారణమని వారు, వారు కారణమని వీరు దెబ్బలాడుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకోండి అనే అద్భుతమైన భావన ఇందులో ఉందా లేదా? ఇది మనం రామాయణం నుంచి గ్రహించాలి. అలాగే ఒక సామెత తరచు వాడుతున్న రామాయణంలో పిడకల వేటలాగా ఏంటి గోలంటారు, అది రామాయణం మీద వచ్చింది. ఎందుకు వచ్చిందంటే రామాయణంలో ఓ చోట ఓ పట్టాభిషేకం ఎక్కడో జరిగే సందర్భంలో త్రిపిటకాహ అని ఒక మాట ఉంది. అంటే ఏదో 3 పిటకములు, ఆ పిటకానికి అక్కడ అర్థం వేరు. ఈ బౌద్ధ మతానికి సంబంధించిన పిటకాలు కావు అవి. ఎందుకంటే బౌద్ధ మతం రామాయణ కాలానికి ఎక్కడో, రామాయణం 1000 సంవత్సరాల క్రితంది. బౌద్ధ మతం క్రీస్తుపూర్వం 6వ శతాబ్ది. బుద్ధుడు పుట్టింది అప్పుడు లేవు. కానీ ఎవడో బౌద్ధుడు బౌద్ధ మతంలోకి మారిపోయిన వాడు వైదిక మతం నుంచి రామాయణం చదివాడు. అందులో త్రిపిటకాహ కనపడింది, వెంటనే పట్టుకుని ఇగో మా బౌద్ధం ఎప్పటిదో తెలుసా, రామాయణం కంటే ముందు. అందుకే రామాయణంలో త్రిపిటకాహను సాధారణంగా ఇలాగే చూస్తారు. ఏదో నిన్నగాక మొన్న పుట్టిన క్రైస్తవ మతం వాళ్ళు కూడా వేదం చదివేసి శాస్త్రాలు చూసి అందులో ఎక్కడైనా ఏ సుప్రజ అని ఉందనుకోండి, అంటే ఎవరు మంచివాళ్ళు అయితే అని అర్థం. అలా అనుకోడు, యేసు అనే మాట ఉందండి అందులో అంటాడు. అది ఏ వేరేదంటూ ఉంది, సుప్రజలో సుమును 2 కలిపితే ఎలాగ, నువ్వు కలిపేసి యేసు ప్రభు అప్పుడే ఉన్నాడు. నువ్వే చెబుతున్నావు 2011 సంవత్సరాలు అయింది ఆయన పుట్టని. మరి ఇంకా ఆయన వేదాల్లో ఎలా ఉంటాడు అసలు? వేదాల్లో క్రైస్తవ మతం ఇదంతా ఎందుకంటే హిందువులను ఆకర్షించి మతం మార్చాడు ఆయనకి. ఎందుకంటే ఇలా మీరు అనుకుంటున్నంత గొప్పది మా దాంట్లో ఉంది వచ్చేయండి అని చెప్పడానికి, రాజకీయ పార్టీలు కూడా మాది ప్రాచీన పార్టీ అని చెప్పినట్టే. అలాంటి ప్రయోగాలు ఇవన్నీ. అంచేతను అలా వెతికేసి ఒకడు
రామాయణంలో కూడా పెట్టకాలు ఉన్నాయి, రామాయణంలో కూడా పెట్టకాలు ఉన్నాయని మొదలెట్టాడు. దాంతో పండితులు కంగారు పడిపోయారు. వీడి దుంప దగ్గర బౌద్ధ మతం నిన్నగాక మొన్న వచ్చింది, రామాయణం ఎప్పటిదో కొన్ని వేల ఏళ్ల క్రితం వాడు, అందులో పెట్టకాలు ఎందుకు ఉంటాయి, బుద్ధుడు ఎప్పటివాడు, రాముడు ఎప్పటివాడు అని కంగారు పడి వాళ్ళు మొత్తం 24,000 శ్లోకాలు గాలించేయడం మొదలెట్టారు. ఈ పెట్టకాలు ఎక్కడ ఉన్నాయి? అప్పుడు కొంతమంది పండితులకు విసుగొచ్చి, ఏమిటి రామాయణంలో పెట్టకాల వేట, పని లేకుండా వాడు ఎవడో చెప్పడం, మీరు వెతకడం బాగానే ఉంది, వాడికి బుద్ధి లేదు, మీకు అంతకంటే బుద్ధి లేదు. అలా ఈ పిటకాల వేట అన్న పదం పలుకుబడిలో పిటకల వేట అయింది. అంతేకాని మనం ఎండబెట్టే పిటకలు కానే కావు. అనవసరంగా ఆ గ్రంథాల్లో ఈ చిన్న చిన్న విషయాల గురించి వెతికి బుర్రపాటు చేసుకోవద్దు. రామాయణం సారం ఏమిటో గ్రహించండి, దాన్ని జీవితానికి అన్వయించుకోండి, దాన్ని ఆచరించండి. హాయిగా ఎటువంటి కష్టాలు వచ్చినా తట్టుకుని చిరునవ్వుతో స్వీకరించినటువంటి సీతారాములలాగా మీరు కూడా వాటిని స్వీకరించండి. ఎందుకంటే మనకు అరణ్యవాసాలు లేవు, అగ్ని పరీక్షలు లేవు, మనం తట్టుకోలేనంత గొప్ప కష్టాలు ఏం కావు ఇవి, మనం తలుచుకుంటే హాయిగా తట్టుకోవచ్చు. అటువంటి సందేశాన్ని రామనవమి శ్లోకాలు మనం సామెతల ద్వారా మనం గ్రహించాం. అటువంటి ఆనందంతోనే రామనవమి పండుగని జరుపుకుందాం. సెలవు.